गुड मॉर्निंग सेकंड क्लास स्टूडेंट्स, टुडे वी विल डिस्कस अबाउट नेक्स्ट पार्ट ऑफ आवर लेसन मीन्स ऑफ ट्रांसपोर्ट. टू गेट द टेक्स्ट बुक पेज 71 एनिमल्स एज मीन्स ऑफ ट्रांसपोर्ट. मरी ट्रांसपोर्ट लो व्हीकल्स एनिमल्स नु कूडा उपयोगिंचुकुंटुन्नाम. मेनी एनिमल्स हेल्प टू क्यारी पीपल गुड्स अंड गुड्स फ्रम वन प्लेस टू अनदर. పీపుల్ని గూడ్స్ని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి క్యారీ చేయడానికి యానిమల్స్ను కూడా ఉపయోగిస్తున్నాం. ఇన్ డెజర్ట్స్ క్యామెల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్పోర్ట్. డెజర్ట్స్లో ఎడారుల్లో క్యామెల్స్ని ఒక వెహికల్ కింద ఉపయోగిస్తున్నారు గూడ్స్ని, అలాగే పీపుల్ని ఒక చోట నుండి ఇంకో చోటకి క్యారీ చేయడానికి క్యామెల్స్ని ఉపయోగిస్తూ ఉంటారు ఎడారుల్లో. The camel is called the ship of the desert. అందుకని క్యామెల్ని ఏమంటారు అంటే ship of the desert అని పిలుస్తూ ఉంటారు. ఈ అంత డెజర్ట్స్ అంతా కూడా శాండ్తో ఫుల్గా నిండి ఉంటుంది. అంతా ఎటు చూసినా శాండే ఉంటుంది. ఆయా శాండ్లో ఈజీగా నడవగలుగుతూ వాటర్కి వీటన్నిటికీ తట్టుకొని ప్రయాణం చేయగలిగేది క్యామెల్స్ అన్నమాట. అందుకని షిప్ ఆఫ్ ద డెజర్ట్ అని పిలుస్తూ ఉంటారు. ఎలిఫెంట్స్ ఆర్ యూజ్డ్ టు క్యారీ లాగ్స్ ఇన్ థిక్ ఫారెస్ట్స్. దట్టమైన అడవుల్లో ఎలిఫెంట్స్ని ఏం చేస్తారంటే అక్కడ ఉన్న దొంగలు లాగ్స్ని చెట్ల ట్రంక్స్ ఉంటాయి కదా, ఆ ట్రంక్స్ని క్యారీ చేయడానికి లోడ్ చేయడానికి ఎలిఫెంట్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. మ్యూల్స్ అండ్ పోనీస్ ఆర్ యూజ్డ్ ఇన్ హిల్లీ ఏరియాస్. మరి మ్యూల్స్ని పోనీస్ని హిల్లీ ఏరియాస్లో వెహికల్స్ కింద ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి హిల్స్ అంటే ఎట్లా ఉంటాయి, స్లాంట్గా ఉంటాయి. ఈ స్లాంట్ ఏరియాస్లో కూడా ఎక్కడానికి దిగడానికి ఈ మ్యూల్స్ పోనీస్ చాలా ఈజీగా ఎక్కి దిగడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, అంతేకాకుండా మనము మన విలేజెస్లో చూస్తే బుల్లాక్ కార్స్ కనబడుతూ ఉంటాయి. బుల్లాక్ కార్స్ దీన్ని ఏమి లాగుతాయి, ఆక్సిస్ లాగుతూ ఉంటాయి కదా, ఎడ్ల బండ్లు బుల్లాక్ కార్స్ అంటే. మరి టాంగాస్, కొన్ని సిటీస్లో టాంగాస్ కనబడుతూ ఉంటాయి, అంటే ఒకే ఒక హార్సు బండిని లాగుతూ ఉంటుంది, దాన్ని ఏమంటాము టాంగా అంటాం. ఓకే, అలాగే మరి మన వెహికల్స్ అన్నీ కూడా ఈ ట్రాన్స్పోర్ట్లో ఒక చోట నుండి ఇంకో చోటకి వెళ్ళాలంటే వాటికి ఏం కావాలి, ఫ్యూయల్ కావాలి, ఇంధనం అనేది కావాలి. ఓకే, కార్స్, స్కూటర్స్, బస్సెస్, ఏరోప్లేన్స్, ఆల్ వెహికల్స్ రన్ ఆన్ ఫ్యూయల్ లైక్ పెట్రోల్, డీజిల్ ఆర్ సిఎన్జి. కార్లు, స్కూటర్స్, బస్సెస్, ఏరోప్లేన్స్ ఇవన్నీ కూడా ఈ అన్ని వెహికల్స్ కూడా ఒక చోట నుండి వేరే చోటకి వెళ్ళాలంటే వాటికి ఫ్యూయల్ అనేది కావాలన్నమాట. ఏంటి, పెట్రోల్, డీజిల్ ఆర్ సిఎన్జి. పెట్రోలు, డీజిల్ లేదా సిఎన్జిని ఉపయోగిస్తూ ఉంటారు. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అనే దాన్ని ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. సిఎన్జిలో ఏముంటుందంటే మీథేన్ గ్యాస్ని కంప్రెస్ చేసి ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే, యాజ్ యూ గెట్ ఎనర్జీ ఫ్రమ్ ఫుడ్ టు వర్క్ అండ్ ప్లే. మనము ఫుడ్ నుండి మనం తీసుకుని మనం రోజు ఫుడ్ని తీసుకుంటూ ఉంటాం. ఎందుకు, అది మనకి ఏమిస్తుంది, ఎనర్జీని ఇస్తుంది. మనం ఎలా ఫుడ్ ఎనర్జీ కోసం తీసుకుంటామో ఈ వెహికల్స్ కూడా ఎనర్జీ అనేది ఈ పెట్రోలు, డీజిల్ అలాగే సిఎన్జీ నుండి వస్తుందన్నమాట. వెహికల్స్ గెట్ ఎనర్జీ ఫ్రమ్ దీస్ ఫ్యూయల్స్. ఈ ఇంధనాల నుండి వెహికల్స్ ఎనర్జీని పొందుతాయి. బట్ ఫ్యూయల్ కమ్స్ ఫ్రమ్ ద ఎర్త్ అండ్ ద ఎర్త్ హ్యాస్ లిమిటెడ్ ఫ్యూయల్. కానీ మరి ఫ్యూయల్ అంతా కూడా ఎక్కడి నుండి వస్తుంది అంటే మనకి ఎర్త్ నుండి, భూమిలో నుండి వస్తుంది. భూమిలో ఒక లిమిటెడ్ ఫ్యూయల్ మాత్రమే ఉంది, తక్కువ ఉంది. ఇట్ మే గెట్ ఓవర్ వెరీ సూన్ ఇఫ్ యూ వేస్ట్ ఇట్. ఆ ఫ్యూయల్ని మనం ఎక్కువగా వాడేస్తే కనుక, వేస్ట్ చేస్తే కనుక తొందరగా అది అయిపోయే ప్రమాదం ఉంది. వీ మస్ట్ సేవ్ ఫ్యూయల్. అందుకోసమే ఫ్యూయల్ని సేవ్ చేయాలి. ఓకే, బస్సెస్ ఇన్ ఢిల్లీ రన్ ఆన్ సిఎన్జి బికాజ్ ఇట్ ఈస్ ద లీస్ట్ పుల్లింగ్ ఫ్యూయల్.
పొల్యూటింగ్ ఫ్యూయల్. ఢిల్లీలో సిఎన్జి అనే దాన్ని బస్సెస్ నడవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇదంట పొల్యూట్ అనేది ఉండదు, ఎయిర్ని పొల్యూట్ చేయదు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.